Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Weakness to Adesukuntunna Pawan BJP. Pawan Kalyan, Tulunchi, Jaganapai, Yedo, Vyaktigata Dvesham Unnatluga Matladutu Vastunnadu. ఇది చూసిన చంద్రబాబు వచ్చే ఎన్నికలలో పవన్ తిరిగి తప్పనిసరిగా తనకే మద్దతు ఇస్తాడన్న ధీమాతో ఉంటూ వచ్చారు. బీజేపీ కూడా తన వైపు వస్తుందని ఆయన ఆశించారు. రెండు పార్టీలకు కలిపి 25 సీట్లు ఇచ్చి పండగ చేసుకోండి అందామనుకున్నారు. కానీ అలా లేదు పరిస్థితి. జగన్ అంటే పడని పవన్ వీక్నెస్తో ఆడుకుందామని చంద్రబాబు అనుకుంటే, ఇప్పుడు పవన్ బీజేపీ కలిసి రివర్స్లో పవర్ లేనిదే బతకలేని చంద్రబాబు వీక్నెస్తో ఆడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తీరు ఎలా ఉందంటే, నేను ఎలాగో సీఎం అయ్యేది లేదు, ఎన్నికల్లో ఓడినా గెలిచినా నాకు ప్రత్యేకంగా పోయేదేమీ లేదు, కాబట్టి నేను అన్నింటికీ సిద్ధం. మీ టీడీపీ పరిస్థితి అలా కాదు, ఈసారి గెలవకుంటే మీ పనే అవుట్, కాబట్టి చంద్రబాబు మీరు బాగా తగ్గి నా విలువను భారీగా హెచ్చించండి అన్నట్లుగా ఉంది. ఏ రూపంలోనైనా ఈసారి జనసేన విషయంలో చంద్రబాబు భారీగా సమర్పించుకోక తప్పేలా లేదు. బీజేపీ కూడా మరి మా సంగతి ఏంటో అంటోంది. ఆ పార్టీ నేతలు మరీ ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. అవును, 2019 ఎన్నికలలో మాకు 1% ఓట్లు కూడా రాలేదు, అయినా సరే ఈసారి మా విషయంలోనూ చంద్రబాబు పూర్తిగా తగ్గితేనే పొత్తు అని బెదిరిస్తున్నారు. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చెప్పిన మాటలే అందుకు నిదర్శనం. పవన్ చాలా చక్కగా చెప్పారు. ఇటీవల కొన్ని ప్రధాన పార్టీల నేతలు చెబుతున్నారు వైసీపీని ఓడించేందుకు త్యాగాలకు సిద్ధమని. ఇప్పుడు త్యాగాలు చేయాల్సిన వారి కోర్టులో బంతి ఉంది. బీజేపీ బలమెంత, మరో పార్టీ శక్తి ఎంత అని కొందరు మాట్లాడుతున్నారు. మా దగ్గర 15 మార్కులున్నాయి, మీ దగ్గర 20 మార్కులున్నాయి, మీ 20 మార్కులకు మా 15 మార్కులు కలిస్తేనే మీ 20 మార్కులకు విలువ, లేకపోతే ఆ 20 మార్కులు గంగలో కలిసినట్లే అంటూ టీడీపీని ఉద్దేశించి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. అంటే టీడీపీకి ఉన్న అధికార దాహం అనే వీక్నెస్ను జనసేన బీజేపీ కనిపెట్టేశాయి. అందుకే ఒంటరిగా వెళ్ళి ఓడిపోతారా, మాకు కావలసినన్ని సీట్లు ఇచ్చి జగన్ను ఓడించేందుకు ప్రయత్నిస్తావా ఆలోచించుకో అని చంద్రబాబుకు వీరు ఒక విధంగా అల్టిమేటం ఇస్తున్నాయి.